మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం చేసే తప్పులు మనతోనే పోవట. మన ఇంటి పరువు తీసేయడమే కాదు, నన్ను నమ్ముకున్న వారి పరువు తీసేయడమే కాదు, నేను నమ్ముకున్న దేవుని పరువు కూడా తీసి పడేస్తాయట. నిన్ను బట్టి ఎవరిని తిడతారయ్యా అంటే నీ మూలాన్ని తిడతారట. దావీదు గారు ఏ పరువు ఉంచాలో ఆ పరువును ఉంచక అవసరం లేని పరువు కొరకు ప్రాణాలు కూడా పెట్టడానికి రెడీ అవుతున్నాడు చూడండి. అందుకే బైబిల్ ఏమందంటే, జారత్వం చేసేవాడు, వ్యభిచారానికి కాలు దువ్వేవాడు, వాడు బుద్ధిశూన్యుడట, అస్సలు తెలివితేటలేవాడు. కామ వద్దని బైబిల్ అంట్లా, ఆరోగ్యకరమైన కామం ప్రతి ఒక్కరికి ఉంటుంది, వద్దంట్లా. నీ సహసరి ఎవరైతే ఉన్నారో ఆమెతో ఉండు. ఎవరైతే నీ యజమాని ఉన్నాడో ఆమెతో ఉండడానికి ఇష్టపడు. బైబుల్ ఆ సౌలభ్యం ఇచ్చింది కదా, వద్దందా పెళ్ళిళ్ళు చేసుకొద్దా, బైబుల్ హిమాలయాలకు పొమ్మందా, కాషాయం ఏం ధరించుకోమందా, లేదుగా మీ సంసార జీవితాలతో మీరు ఉండండి, మీరు పిల్లలుగానండి, అభివృద్ధి పొందండి, చక్కగా ఉండండి, ఎక్కడ అపవిత్రతకు త్రోవనివ్వకండి అంత బైబుల్. అంత చక్కగా దేవుడు మదిలో నుండి అంత భావజాలాన్ని వ్యక్తీకరించినప్పుడు ఎందుకు వస్తున్నాయ ఇవంటే, కారణం ఒకే ఒక్కటి, నీ కళ్ళు నదుపు చేయకపోతే నువ్వు భారీ మూల్యాన్ని చెల్లించాలి.